నందు కార్ చెప్పినటువంటి కోర రాజు గారు, దండ్రులు రాజకంపరావు గారు, కామరేజ్ గారు వెయిట్రూపింగ్ లో అర్జవాడ మొట్టమొదటి గ్రహీత ఒలింపిక్స్ వెయిట్రూప్ కాంపిటీషన్ లో, అదేవిధంగా తెలుగుదేశం కర్ణ మల్లేశ్వరి కూడా మన తెలుగు వాళ్ళ అవసరం జరుగుతున్న విషయం మరియు అందరం గుర్తించినటువంటి శ్రీనివాస రాజు గారికి మంచి మాటలతో నేను సమాజానికి వ్యాయామకు మంచి అవకాశం కల్పించినటువంటి మంచి సందేశం ఇచ్చినటువంటి శ్రీనివాస రాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీనివాస రాజు గారు దైనందిన జీవితంలో ఒక అత్యవసరమైన అవసరమైన పదార్థం. మన మజిలను పెరగాలన్నా తగ్గాలన్నా రికార్ అవ్వాలన్నా బయటపడాలన్నా లేకపోతే ఎండ్యూరెన్స్ అలాగే ఎండ్యూరెన్స్ శక్తి పెంచుకోవాలన్నా ఖచ్చితంగా ఒక మనిషి ఏం చేయాలంటే సాధారణంగా అంటే ఒక మనిషి ఒక 50 కిలోమీటర్లు అంటే ఏమి ఎక్సర్సైజ్ చేయకపోతే ఒక గ్రామ్ కార్డు కేజీకి ఒక 50 గ్రాములు ప్రొటీన్ తీసుకోవాలి. కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే 1.2 గ్రామ్స్, అలాగే బాడీ బిల్డింగ్ చేస్తే 2 గ్రామ్స్ అంటే 50 కేజీల ఎత్తి 100 గ్రాములు ప్రొటీన్ తీసుకోవాలి. అంటే ఏంటి, ఒక 4 కోడిగుడ్లు తీసుకుంటే 16 గ్రాములు వస్తుంది. అంటే మనకి దైనందిన ఆహారంలో మన విలువలు ఏమీ లేవు, ఏదో కొద్దిపాటు వస్తుంది. పప్పులు పప్పు దినుసులు తిన్నామనుకుంటే అవి కాంప్లెక్స్ కార్బ్స్, సింగిల్ కాంప్లెక్స్ కార్బ్స్. సో అందులో ఆటలో కూడా పప్పు ప్రొటీన్ అవుతుంది. ఖచ్చితంగా మీ దైనందిన జీవితంలో ప్రొటీన్ అవసరం ఉంటుంది. దాన్ని ఎక్కువ రూపంలో కానీ పౌడర్ రూపంలో తీసుకుంటే అది మీకు సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఇది ఇక్కడ ప్రపంచంలో ఏ ప్రొటీన్, సోయా ప్రొటీన్, అలాగే వీగాన్ అంటే వేగాన్ ప్రొటీన్ అంటే సాధారణ ప్రొటీన్ లో గౌండ్రెస్ చేసిన ప్రొటీన్, అలాగే టీ ప్రొటీన్, గ్రీన్ పీస్ చేసిన ప్రొటీన్, కమ్ సీడ్స్ ఇలా రకరకాలు ఉన్నాయి. అయితే 65% మంది ప్రపంచంలో లాక్టిక్ ఇంట్లో అంటే పాలు పాలు గొడవలు, అలాగే సోయా తీసుకోవడం కూడా ఎలర్జీస్ ఉంటాయి. సో దాని కారణంగా 6 సంవత్సరాల రీసెర్చ్ తోటి ఒక అద్భుతమైన ప్రొటీన్ అంటే ఇది మన వైట్ రైస్ నుంచి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారు చేయబడిన ప్రొటీన్. వైట్ రైస్ తయారు ప్రొటీన్ ఇది దీంట్లో కార్బ్స్ ఏమన్నా అట్లాగే ఏంటంటే ఇది డైటరీ ఫైబర్ అంటే 4 గ్రాములు డైటరీ ఫైబర్, డైటరీ ఫైబర్ ఏంటంటే మీకు షుగర్ పేషెంట్ కూడా అందులో వాడుకోవచ్చు. అలాగే 26 గ్రాములు ప్రొటీన్ ఉంటుంది, 8.9 గ్రాములు పీసీడబ్ల్యూ ఉంటుంది. ఇది లాక్టిక్ ఫ్రీ అంటే పాలు కాదు సోయా ఫ్రీ, టాక్సిన్స్ ఉండవు, మినిమెంటల్స్ ఉండవు, ఇందునే దుష్పరిణామాలు లేకుండా మనకు సాధారణ తీసుకోవడానికి బ్లాటింగ్ కానీ అజీర్తి కానీ అలాగే గట్ అంటే మన పాలిక ఇంతమంది పేరు వ్యవస్థలో ఉదవ సంబంధమైన సమస్యలు తలెత్తకుండా మిమ్మల్ని జీవితాలను కాపాడుతుంది. అలాగే లేబర్ ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ప్రమాదరహిత ప్రొటీన్ని తీసుకురావడం వల్ల ఇది పేటెంట్ రైట్ కూడా వచ్చింది, పేటెంట్ రైట్ కూడా వచ్చింది. దీన్ని చక్కగా క్రీడాకారులు అలాగే అంటే ఒక క్రీడాకారులే కాదు మన ఉద్దాంతం అంటే ఏంటంటే మన మజిలు దిగవడం, మన ప్రొటీన్ దిగవడం వల్ల చర్మం సాగుతుంది, అలాగే ఫ్యాట్స్ పెరిగిపోతాయి, అలాగే ఉద్దాపచాలు కూడా వస్తాయి, చర్మం సాగుతుంది. అటువంటి నివారణ నివారించుకోవాలంటే ఖచ్చితంగా మీరు దైనందిన జీవితంలో దీని ఒక భాగం తీసుకోవాలి. ఒక 2 గంటలు వాటర్లో కలిపి తాగిస్తే 24 గంటలు మీ డైలీ ట్రైన్ లో ఎన్నో సార్లు ప్రొటీన్ తీసుకోవాలి. అందువల్ల ఇది చేస్తే సురక్షితమైన పదవి పొందదు కాబట్టి ఖచ్చితంగా ఆశ్రయం.